సో ఐయుఐ అంటే ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్. సో సీమెన్ది వాష్డ్ సీమెన్ సెంట్రిఫ్యూజ్ అయిన తర్వాత దాన్ని తీసుకుని సన్న క్యాన్ల ద్వారా మదర్ లేడీస్కి ఇన్సర్ట్ చేస్తారు. దాన్ని క్యాన్ల అక్కడ వదులుతారు, అంటే సర్విక్స్ని బైపాస్ చేసి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎన్నిసార్లు న్యాచురల్గా కన్సీవ్ అవ్వట్లేదు అట్లాంటి వాళ్ళకి ఇన్సర్ట్ చేసి చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు 14th day 15th day స్కానింగ్లో చూసుకొని ఈమె కూడా ఎగ్ రిలీజ్ అయింది, ఫాలికల్ రప్చర్ అయింది చూసుకున్న తర్వాత ఇది ఇన్సర్ట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ ఉంటాయి. ప్రొవైడెడ్ సీమెన్కి ఒక స్విమ్మింగ్ అంటే ఒక మోటిలిటీ, యాక్టివ్ మోటిలిటీ ఉంది, నార్మల్ మార్ఫాలజీ ఉంది, కౌంట్ ఓకే అన్న వాళ్ళకి అట్లా. అండ్ ఒకవేళ ఇట్లా కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఐయుఐ ఒక 6 times అయింది, అంటే ఒక 6 cycles అయింది ఇంకా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు, అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో ఐవీఎఫ్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఐవీఎఫ్కి ఇప్పుడు అంటే న్యాచురల్ పద్ధతిలో ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, సర్వీక్స్ ప్రాబ్లం ఉంది, లేకపోతే జెంట్స్లో సీమెన్ కౌంట్ తక్కువ ఉంది, అప్పుడు కృత్రిమ పద్ధతిలో ఆ స్పర్ము ఓవము అంటాం ఎగ్ అది యునైట్ చేసి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అప్పుడు లేడీస్కి అంటే పార్ట్నర్కి ఫీమేల్ పార్ట్నర్కి ఇంజెక్షన్స్ ఇచ్చుకొని యూట్రస్ లైనింగ్ ఒక 10-12 mm అయిన తర్వాత ఇన్సర్ట్ చేస్తారు. 21st day ఆఫ్ ది సైకిల్ ఇన్సర్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ తనకి ఎగ్ రిట్రీవ్ చేస్తారు, ఫస్ట్ తీస్తారు ఒక నీడిల్ ద్వారా పొట్టలోంచి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఓవరిన్లోంచి ఫాలికల్లోంచి ఒక ఎగ్ తీసి ఒక 2-3 embryos కాన్స్టెంట్గా అంటే స్పర్మ్తో కలిపేటట్టు చేసి 2-3 embryos ఫామ్ అయిన తర్వాత ఫ్రీజ్ చేసుకొని ఒకటో 2 ఇన్సర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కొత్త రూల్స్ అయితే ఒకటే కంపల్సరీ ఇన్సర్ట్ చేయాలని, ఇదివరకు పాతకాలంలో ఐవీఎఫ్ అంటే కంపల్సరీ ట్విన్స్ పుడతారు ఎందుకంటే 2 వేసేస్తారు అట్లా ఉండేది, ఇప్పుడు కంపల్సరీ ఒకటే ఇన్సర్ట్ చేయాలని వచ్చింది. సో అట్లా కూడా ఉందన్నమాట. అంటే సక్సెస్ రేట్ ఒకటి కాకపోతే ఒకటి డెవలప్ అవుతుంది అనేది చూసుకుని అట్లా ఇంప్లాంట్ చేయడం అవుతుంది. ఇంకోటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ ఇవాల్యుయేషన్ అవుతుంది, అంటే నార్మల్ ఎంబ్రియోస్నే ఇన్సర్ట్ చేస్తారనమాట. అన్ని ఇవాల్యుయేట్ చేసుకొని చూసుకుని ప్రాపర్గా క్రోమోజోమ్ నెంబర్ బాగుంది, అంతా నార్మల్ ఉంది అని ఇవాల్యుయేట్ చేసిన తర్వాతే చేస్తున్నారు ఇన్సర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే కాకపోతే దానికి కూడా ఐవీఎఫ్ కూడా ఒక 3-4 cycles చూసిన తర్వాత కూడా అప్పుడు కూడా అవ్వకపోతే, అంటే ప్రొవైడెడ్ వీళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, దీనికి అన్నీ నార్మల్ ఉండాలి, థైరాయిడ్ షుగర్ అంతా నార్మల్ ఉండాలి, ప్రాపర్ హార్మోన్స్ అంటే తన రెస్పాన్స్ ఓవరీ యూట్రస్ కూడా తన ఎండోమెట్రియం కూడా రెస్పాన్స్ బాగా ఇవ్వాలి, అట్లా ఉంటే అప్పుడు సక్సెస్ ఛాన్స్ పెరుగుతుందన్నమాట. ఒక ఫస్ట్ సైకిల్ అవ్వకపోతే సెకండ్ సైకిల్ అయింది లక్కీ అంటే బాగుంది అనుకుంటాం. తర్వాత అంటే లేడీస్ కూడా రిపీటెడ్గా ఇంజెక్షన్స్ అవుతాయి, స్కాన్స్ అవుతాయి రిపీటెడ్గా, సో ప్రొసీజర్స్ అవుతాయి, ఎగ్జామినేషన్ అవుతుంది, అట్లా ఎక్స్పెన్సెస్ అవుతాయి, అట్లా డిప్రెస్ అవ్వకూడదు. అట్లా స్ట్రెస్ అనేది చాలా మ్యాక్సిమం ఫ్యాక్టర్ అనమాట ఇది కన్సీవ్ అయ్యే ఛాన్స్, ఆర్టిఫిషియల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్లో. సో అందుకని అబౌవ్ 30 వాళ్ళకి కొంచెం 30 ఫీమేల్ పార్ట్నర్ 30 దాటుతుంది, లేకపోతే జెంట్స్కి 35 అబౌవ్ అయింది. సో ఆ ఏజ్ అనేది కొంచెం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో పీక్ రిప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది ఫర్ లేడీస్ 25 years అనమాట. ఆ టైంలో కన్సీవ్ అయ్యి ఆ టైంలో ప్లాన్ చేసుకొని చేస్తే నార్మల్గా కూడా ప్రాబ్లం లేకుండా స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.